బ్యారికేడ్లు కట్టావు. ముఖ్యమంత్రి బ్యారికేడ్లు కట్టి వెళ్ళరండి, నాకు అర్థం కాదు. సెక్యూరిటీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నువ్వంటే ఏమి లేదు. ఇప్పుడు రోడ్డు మీద పడి తిరుగుతున్నావు, నీ జీవితం అంతా ఇక రోడ్డు మీద తిరగటమే నీకు పని తప్ప రెండో పనే ఉండదు. రాసుకోమని మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా బురదలటమే పనిగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండోది పోతే దాని దుంప దగ్గర నాకు అర్థం కాలే. మొన్న ఇక్కడే ఆఫీసులో చెప్పా పోలవరం గురించి చాలా వివరంగా నేను చెప్పా, ఏ విధంగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో, ఏ విధంగా దాన్ని సరిచేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తున్నామో చాలా వివరంగా నేను చెప్పాను. అయినా ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పోలవరంలో విధ్వంసం జరిగిపోయింది, పోలవరం సర్వనాశనం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు. ఇంకో మాట అన్నాడు, భలే విచిత్రం వేసింది నాకు. ఏంటది, ఈయన వస్తాడంట కడతాడంట, చేతగాని సీఎం ఏంటి డ్రామాలు, మీరు తప్పుకోండి నేను చూపిస్తా, మేము తప్పుకోవాలంట ఆయన చూపిస్తా అంట. ఇదేమన్నా హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ అనుకున్నాయంటే మేము తప్పుకుంటే ఆయన రావడానికి, లేకపోతే ఏమన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుకున్నాడా, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అనుకున్నా ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ తప్పుకోవడానికి మేము ఆయన రావడానికి. దిస్ ద డెమోక్రసీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి హక్కు మాకు ఇస్తే మేము తప్పుకోవాలంట ఆయన ఎక్కండ పోలవరం పూర్తి చేస్తా అంట. శభాష్, నువ్వు ఎక్కావుగా, 5 సంవత్సరాలు పరిపాలన చేసావుగా, ఏం చేసావే పోలవరం పూర్తి చేసావా చెప్పు ప్లీజ్. నాయనా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడా, శాసనసభకు రాకోకుండా పారిపోయినటువంటి వ్యక్తి చెప్పయ్యా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు. బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళి టప 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 భజన, చంద్రన్న 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 భజన చేసి సరిపోయింది. నాకు అర్థం కాలేదు. ఏంటి నాకు అర్థం కాలేదు, 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయమని నీకు ఇస్తే మనం ఇంకో మాట అన్నాడు, వెలుగును చూపిస్తా అంట, తాను వస్తే వెలుగును చూపిస్తా అంట. అబ్బా, 5 సంవత్సరాలు వెలుగును చూసావా, ఇంద్రధనస్సు లాంటి వెలుగులు చూసాం 5 సంవత్సరాల పాటు. నాకు తెలియకడుగుతా నేను 2-3 ప్రశ్నలు అడిగా. ఇవాళ మరొక్కసారి మీ అందరి సమక్షంలో మళ్ళా అడుగుతా ఉన్నా. 1918లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలో చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు పూర్తి చేయలేకపోయింది, దీనికి సమాధానం ఎక్స్ప్లనేషన్ చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదా? అది మాత్రం చెప్పడు. ఇన్నిసార్లు అడుగుతున్నా అది మాత్రం ఆయన చెప్పడు. 2వ పాయింట్ అడుగుతా ఉన్నా, మీ అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం ధర్మమా శాస్త్రమా అంటే ఎలా ఉందంటే, సింపుల్గా అర్థం కావాలంటే సెంట్రింగ్ వేయకోకుండా స్లాబ్ వేసి పారేశారు. ఒరి మీ దుంపలు లేక మేధావి, మళ్ళా వస్తే పగలు తీస్తాను, మళ్ళా వస్తే వెలుగు చూపిస్తాను, మళ్ళా వస్తే ఏదో చేస్తానని గావు కేకలు పెడుతున్నావే, వరద బాధితుల మధ్యలోకి వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా 2 బొక్కలు పెట్టి పారిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విధ్వంసం జరిగిపోయింది, చేతులు పైకెత్తేశారు. నేను అడుగుతా ఉన్నా, 18లో నేను పూర్తి చేస్తానని చెప్పిన మీరు చేతులు పైకెత్తారా, మేము చేతులు పైకెత్తావా? చేతులు కాళ్ళు ఏముంటే అవి పైకెత్తేశారా? మీరు శపథం చేసి మరీ చేశారే. ఈ రెండిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏమి మాట్లాడినా ఈ రెండిటికి సమాధానం చెప్పి మాట్లాడమంటున్నా, సవాల్ చేస్తున్నా. ఈ చెప్పడు అసలు నాకు తెలియగలుగుతానయ్యా, ఇవన్నీ కాదు, మీ అందరిని మరొకసారి అడుగుతా ఉన్నా మీ ద్వారా, పోలవరం ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ అది? ఇట్స్ అ నేషనల్ ప్రాజెక్ట్. ఎవరు కట్టాలి? కేంద్ర ప్రభుత్వం కట్టాలి. నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వానివి. బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది. నువ్వెందుకు తీసుకున్నావయ్యా, ఏం పని మీద తీసుకున్నావయ్యా,
కారణం ఏమిటయ్యా? నువ్వు ఎందుకు తీసుకున్నావు? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదు కదా, ఎందుకు ఎదురెళ్ళి తీసుకున్నావు అనొచ్చు మీరు. మళ్ళా వాళ్ళు తీసుకున్నారు కదా, మీరు ఇచ్చేయండి అని. సాధ్యమా ఇది? రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి అంశం తగుదునమ్మా అని చెప్పేసి కేంద్రం నిర్వహించవలసినటువంటి నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని నువ్వు వెళ్ళి తీసుకొని దీనిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, కమిషన్లు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బతిమిలాడు బామాలు తీసుకొని దాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను 18 అని చెప్పి పూర్తి చేయకోకుండా కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టి సర్వనాశనం చేసి ఇవాళ బాగు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ మేము సర్వనాశనం చేశామనేటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నావంటే ఏమిటి అంజయ్య? నాకు అర్థం కాదు, నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటమైనా చేయాల్సింది ఎవరు? ఎందుకు తీసుకున్నావో సమాధానం చెప్పి ఇవాళ. దానికి సమాధానం లేదు. 18లో పూర్తి చేస్తామన్న దానికి సమాధానం లేదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి కాపర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా పారిపోయిన దానికి సమాధానం లేదు. సర్వనాశనం చేశారు, సర్వనాశనం చేశారు, సర్వనాశనం చేశారని మాట్లాడేటటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారంట 41.15 కంటిన్యూ అంతవరకు ఆపేస్తున్నారంట. మీ దుంప దెగ శాసనసభలో చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు చెప్పారు మీకు? నేను మరొకసారి చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ దశల వారీగా పూర్తి చేసేటటువంటి వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా దశల వారీగానే పూర్తి చేయడం జరుగుతుంది. 41.15 దగ్గర నీళ్లు నిలబెట్టి దట్ ఈస్ కాల్డ్ మినిమం డ్రా డౌన్ లెవెల్. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కు నీళ్ళు ఇచ్చి తరువాత 45.72 వరకు దాన్ని ఏమంటారు, రిజర్వాయర్ ఫుల్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి పెట్టి అప్పుడు దీని తుది ఫలితాలను కూడా ప్రజలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముందు 41.15 లెవెల్లో నీరు నిలబెట్టిన తర్వాత స్టడీ చేసి ఎక్కడెక్కడ ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేదా చూసుకొని ఉంటే అవి సరి చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అయిపోయింది, 41.15 దగ్గర ఆపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను తీసుకోండి నేను పూర్తి చేస్తాను. నేను తీసుకుంటే నువ్వు పూర్తి చేయాలని నాశనం చేశావు. ఏంటి నాకు అర్థం కానటువంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారికి బుర్రబోయిందో లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం కాకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బురద రాజకీయాల్లో మళ్ళా పోలవరం గురించి రాజకీయాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, ఎన్నిసార్లైనా చెప్తాం, ఎన్నిసార్లైనా ప్రజలకు వివరిస్తాం, చంద్రబాబు నాయుడు గారు చాలామంది అనుకోవచ్చు, నేను చాలాసార్లు చెప్తున్నా, కొంతమంది మా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఎవరిని నిజమేనా ఇది, వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసి కాఫర్ డ్యామ్ కట్టకుండా పోయి నిజమేనా అని అడుగుతున్నాను. నిజం ఇది, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. దాన్నే మొన్న ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వివరంగా రాశారు. దాని మీద ఒక పేర మీకు కావలిస్తే మీకు ఇస్తా. ఆ రెండు పక్కల వదిలిపెట్టడం అనేది వల్లనే ఇదంతా నష్టం జరిగిందని ఇవాళ చంద్రబాబు నాయుడు అదే మావు చెబుతున్నాడు, జనానికి చెబుతున్నాడు. రెండు కాఫర్ డ్యాముల మధ్యన నేను నిలబడింది, ఎందుకు నిలబడింది? నువ్వు చేసిన తప్పిదం వల్ల నిలబడింది. ఎవడన్నా డయాఫ్రమ్ వాళ్ళేస్తాడా? బుద్ధున్న ఎవడన్నా వేస్తాడా? ఇంత దారుణంగా వ్యవహరించి ఎవరు చెప్పినా వినకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయాలనే తాపత్రయంతో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఈ విధంగా చేసి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాడు. ఏదంటే ఆయన ఉద్దేశం ఒకటే, చెప్పగా జనం నమ్ముతారు, మాకు 2-3 పత్రికలు ఉన్నాయి రాస్తాయి అడ్డగోలుగా, ఆయన చెప్పటం వీళ్ళు రాయటం, వాళ్ళు చెప్పటం వీళ్ళు రాయటం, ఫ్రంట్ పేజీలో రకరకాలుగా రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు తప్పుకోండి, నేను చూసి చూపిస్తా ఏం చేశాడు ఏంటో మనకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి. ఒక్క పోలవరం నిర్మాణమే కాదు, ఏ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు లేడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలా స్పష్టంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను, నేను పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. దిస్ ఈజ్ ది నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతోనే ఇది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఇవాళ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం,
ఇబ్బంది వచ్చి వర్కింగ్ ప్లేస్ అంతా కూడా మునిగిపోయింది బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్ల మునిగిపోయింది. దాన్ని ఇప్పటికాదు, ఎప్పటికైనా నేను నిరూపిస్తా. ఇదిగో ఇక్కడే నేను ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫోటోను కూడా పెట్టా.